Chip,
అసలు ఏం జరిగింది? 15 ఏళ్ళ క్రితం ఒక చిన్న ఇల్లు, అమ్మ, నేను. ఏ వెళ్ళిపోతావా డైరెక్ట్ గా కూర్చో ఇక్కడ మరి 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 నెక్స్ట్ మహాతల్లి బాగేది చెప్పలేదు అలా ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఇలా అనాథ ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. తప్పు చేశా చేరాలి ఎంత తప్పు చేశావు మోసం చేయాలనిపించింది. నువ్వు నా ఫ్రెండ్ చాలా గర్వంగా ఉండేవాడు కానీ అప్పుడు నాకు సిద్ధి వేస్తున్నాను. అక్కడ మహాతల్లి నిన్ను 15 సంవత్సరాల నుంచి ఎదుగుతూనే ఉన్నారా? మొత్తం చూడలేదు.
నీ ఫోటోలన్నీ చూసుకోవాలి చేసిన తప్పేది చిన్న వయసులో తెలియదు Thank you.
అది మాకు జరిగిన క్రీడాకాలంలో నువ్వు ఎక్కడ ఒక దగ్గర ఫ్రెండ్గా ఉన్నామని నమ్మకంతో నా నోటి వెంట పలికిన ఎన్నో పదాలను ఇది ఎప్పటికైనా తెలియజేసిన ఒక నిజాన్ని రాస్తున్నాను. నేను నీ సొంత తల్లి కాదు, కనీసం నాకు పెళ్లి కూడా కాలేదు. నా పేరు యశోద, మా సొంతూరు వెంకటాపురం. అమ్మ లేదు, నాన్న నేను. మాకుంటూ ఒక పెద్ద ఇల్లు, ప్రతి ఎక్కడ భూమి, 300 ఆవులు, 500 గేదెలు ఉండేవి. ఇన్ని ఇచ్చిన దేవుడు నా నోటి గంట మంచి మాటలు అందులో తెలివితేటలు ఇవ్వలేదు. పెళ్లి వయసు వచ్చింది, నాన్న చనిపోయాడు. ఎటు చూసిన ఆస్తి కాజేయాలనే రామాదులు తప్ప ఒక్క మంచి మనసులు కనిపించలేదు. అందుకే మా నాలుగు ఎకరాల భూమి నా ఊరు నెలకొల్పి కాల్చేసి మిగిలిన ఆస్తి లేదు ఒక అనాథ ఫౌండేషన్కి ఇచ్చేశాను. అంటే ఇప్పుడు నేను ఉంటున్న అనాథాశ్రమం అమ్మద, ఇప్పుడు విరాటనగరం అంటే వెంకటాపురం. అలా అన్ని వదులుకున్న నేను నా ప్రాణాలు కూడా వదులుకుందామని బయలుదేరా. చుట్టూ శూన్యం, భయంకరమైన కాలు, అనంతం ఒక ఊరిని ముంచేసేంత ఎత్తైన కేట, వీటి మధ్య గుండెపై ఎంత భయంతో చనిపోవడానికి సిద్ధంగా ఉండలేదు. అప్పుడు వినిపించింది నేను సరిగ్గా ప్రపంచాన్ని కూడా చూడని నేను ప్రపంచం వంటని చేశాను. ప్రపంచంపై దేశంతో ఎదురు కట్టాలకు ఎదురుగా వెళ్ళాను. కానీ మీ సుదీర్ఘ ఎదుపు నా మనసుకు తాకి నన్ను ఆపి అప్పుడే నేను గతంగా పేరుతో సహా విడిచిపెట్టి అక్కడ మనలో కొంత విద్య పశువులు మరియు కొత్త జీవితాన్ని ప్రయాణించడానికి బయలుదేరాను. నిన్ను బాగా పెంచాను, కానీ దేవుడు ఆనందాన్ని ఎప్పుడూ సహించలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు బ్రతికే ఉన్నావని నాకు తెలుసురా. ఎందుకంటే మన ఇంటి పెట్టడం నీకు ఇష్టమైన పట్టణ ఇంకెప్పుడు తెలియదు. అంత చాలా చేయాలి. ఇప్పుడు నీకు డిగ్రీ పెద్దది అంటే ఎదుటి వారి బాధ అర్థం చేసుకుని అంత పెద్ద ఆశ. ఎదుటి మనిషి అందించడం వంటి చేయాలి.
Kita bersusah.